ఇంట్లో అబ్బాయి దాని నెంబర్ లేదు చూడండి, నేను మీ ఇంట్లో ఆడపిల్లలు లేదా, మీరు పెళ్లి చేసుకోరా అమ్మాయిని కదా, అబ్బాయిలు చేసుకుంటారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చూడాలి. ఫ్యామిలీ అంటే ఈయన అంటే మనకి నువ్వునగా నచ్చావు కలిసిందవరా అవే సినిమాలు కాదు ఫ్యామిలీ సినిమాలు. దానివల్ల జీవితం నాశనం అయిపోకుండా బాగుపడి ఉండవు, కానీ ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోయిన వాళ్ళు బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది తప్ప ఓకే ఇలాగ చేస్తే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, అయ్యో మనం ఈ లవర్ని ఒక పక్కన ఒకటి లవ్ చేసి కాలేజీలో ఇంకోటితో తిరుగుతున్నాం, రేపు పొద్దున్న వాడికి తెలిస్తే వాడికి నీకు దూరం అయిపోతే ఫైనల్గా నా జీవితం సంకనం అయిపోతుందా, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తెలుసుకోవడానికి మాత్రం ఈ సినిమా ఉపయోగం. తర్వాత ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పబ్బులకి అలవాటు చేస్తే చివరికి ఆ లైఫ్ ఎలా అయిపోతుంది ఏంటి అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. సో చాలామంది అమ్మాయిలను అమ్మాయిలే ట్రాప్ చేస్తారు, మీకు తెలుసో లేదో, అమ్మాయిలను అమ్మాయిలే ట్రాప్ చేసి వేరే వాడితో కనెక్టింగ్ పెట్టే చాలామంది ద్వారానే ఇక్కడ సిటీల్లో చాలా దగ్గరలో ఉంది. విలేజ్ సైడ్ పక్కన పెడితే ఎస్పెషల్లీ సిటీలో ఉంది, విలేజ్ సైడ్ కూడా ఉంది. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి అబ్బాయికి తెలిసిన ఫ్రెండ్ ఎవడో ఉంటే ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వడము, లేకపోతే అమ్మాయితో మాట్లాడించమో, నువ్వంటే వాడికి ఇష్టమే సో నువ్వు కూడా మాట్లాడడం దగ్గర చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆబ్వియస్లీ అప్పటి వరకు అమ్మాయిలు ఆ ఫీలింగ్స్ లేకపోయినా ఇంకొక అమ్మాయి వల్ల ఆ ఫీలింగ్స్ కలిగించి ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయ్యి ఫ్రెండ్ నుంచి ఇంకొక మెట్టు ఎక్కి అలా బర్త్డే పార్టీలకు రమ్మడం, ఆ పార్టీలో మొదటి తాడాలు, అక్కడ ఏవో జరగడానికి జరగడాలు, తర్వాత దానికి బ్లాక్మెయిల్ చేయడాలు, రకరకాల సంఘటనలు సినిమాలోనే కాదు బయట కూడా వాస్తవాలు ఉన్నాయి. సో ఆ వాస్తవాలను ఈ సినిమాలో చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చూడండి. బూతులు మీరు మాట్లాడుకుంటారు 102, అది బూతులు కాదు, బూతులు కూడా కాదు, నాకు తెలిసి 5 5 ఇస్తాను, నాకు మంచి సినిమా.